తమిళనటుడు డానియల్ బాలాజీ చిన్న వయసులోనే మృత్యు ఓడికి చేరిన విషయం తెలిసిందే అతని హఠాన్ మరణాన్ని తో పాటు టాలీవుడ్ వర్గాలు కూడా జీర్ణించుకోలేకపోతున్నాయి కొందరు మరణించిన తర్వాత కూడా వాళ్ళు చేసిన మంచి పనుల వల్ల ప్రజల గుండెలో సజీవంగా ఉంటారు సేవా కార్యక్రమాలు కావచ్చు ఉన్న వారిని ఆదుకోవడం కావచ్చు వారిని చిరంజీవులుగా పది కాలాల పాటు గుర్తుంచుకునేలా చేస్తాయి అలాంటి ఓ మంచి పని చేయడం ద్వారా డానియల్ మరణించినప్పటికీ మరో ఇద్దరి రూపంలో సజీవంగా కనిపించబోతున్నాడు అవయవాలు దానం చేయండి మరణించిన తర్వాత కూడా జీవించండి వంటి ప్రకటనలు మనం సాధారణంగా చూస్తూనే ఉంటాం అయితే దాన్ని సీరియస్ గా తీసుకునే వారు తక్కువనే చెప్పాలి ఎంతో మానవత్వం ఉంటే తప్ప అలాంటి నిర్ణయాలు ముందుగానే తీసుకోలేరు అనేది సత్యం అలాంటి ఓ నిర్ణయం డానియల్ బాలాజీ మరణానికి ముందే తీసుకున్నారు మరణం ఎప్పుడు సంభవిస్తుందో ఎవరు చెప్పలేరు అందుకే ముందు జాగ్రత్తగా తన నేత్రాలను దానం చేయాలని ముందుగానే అనుకున్నాడు డేనియల్ తను చనిపోయిన మరో ఇద్దరికి చూపు ఇవ్వాలన్న ఆయన ఆలోచనకు కుటుంబ సభ్యులు కూడా మద్దతునిచ్చారు వారి అంగీకారంతో కూడిన ధృవ పత్రాన్ని కూడా పొందారు ఆయన మరణం తర్వాత కుటుంబ సభ్యులు నేత్రదానానికి సహకరించారు నేత్రదానానికి సంబంధించిన ఆపరేషన్ పూర్తయిందని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు ఆయన నేత్రాలను చెన్నైలోని ఆ ప్రభుత్వ ఆసుపత్రి వారు సేకరించి భద్రపరిచారు అలాగే చూపు లేని మరో ఇద్దరికి చూపుని ఇచ్చేందుకు కృషి చేస్తున్నారు డేనియల్ బోతికాయని తిరువాన్మీర్లోని తన స్వగృహానికి తరలించారు రేపు ఆయన నివాసంలోనే అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు తాను సజీవంగా లేకపోయినా మరో ఇద్దరికి తన కళ్లను దానం చేసి తన మానవత్వాన్ని ప్రపంచానికి తెలియజెప్పడం డేనియల్ కు హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నారు అభిమానులు డేనియల్ బాలాజీ తమిళంతో పాటు తెలుగు మలయాళం కన్నడలో మొత్తం యాభైకి పైగా సినిమాలో నటించారు తెలుగులో రూపొందిన ఘర్షణ చిత్రంలో వెంకటేష్ స్నేహితుల్లో ఒకరిగా నటించారు డేనియల్ ఈ పాత్ర అతనికి ఎంతో గుర్తింపును తెచ్చిపెట్టింది అలాగే కమల్ హాసన్ చిత్రం రాఘవన్ లో డేనియల్ నటనకి మంచి ప్రశంసలు లభించాయి you